రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో ప్రధాన పాత్ర పోషించేది మద్యం. ఎక్సైజ్ శాఖ ద్వారా వచ్చే ఆదాయంపై రాష్ట్ర పాలన కొనసాగుతుందనడంలో సందేహం లేదు. గత వైసీపీ పాలనలో లిక్కర్ పాలసీ అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వమే మద్యం అమ్మకాలు జరిపే పద్ధతికి తెరతీశారు. కానీ దానిలో అనేక అవకతవకలు, అస్తవ్యస్త విధానం, ధరల్లో వ్యత్యాసం, మద్యంలో ఖచ్చితం లేకపోవటం, పైగా క్యాష్ అండ్ క్యారీ చేయడంతో ప్రభుత్వ ఖజానాకు ఎంత చేరుతుందో తెలియని పరిస్థితి. దీంతో ప్రభుత్వ ఆదాయం తగ్గటం, ప్రస్తుతం కొత్తగా కూటమి ప్రభుత్వం రావడంతో మద్యం పాలసీ ఏ విధంగా ఉంటుంది, 2019కి ముందు టీడీపీ ప్రభుత్వంలో ఉన్న పాలసీ మళ్లీ తీసుకొస్తారా, షాపులు లాటరీ ద్వారా కేటాయిస్తారా, మందుబాబులకు ధరలు అందుబాటులో ఉంటాయా అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే పాత బ్రాండ్లు రద్దు చేయటం, అన్ని బ్రాండ్లకు అనుమతి ఇవ్వటం, క్వాలిటీ మద్యంకు అనుమతి ఇవ్వడంపై మందుబాబులు ఖుషీ అవుతున్నారు. మద్యం పాలసీ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. నేను శాంతి, వెల్కమ్ టు దీక్ష మీడియా. ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ వస్తుందని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో లిక్కర్ సిండికేట్లు జోరుగా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. మద్యం దుకాణాలను దక్కించుకోవడానికి సిండికేట్లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. 5 ఏళ్లుగా ప్రభుత్వమే నేరుగా మద్యాన్ని విక్రయించడంతో ఆదాయాన్ని కోల్పోయిన వ్యాపారులు, రాజకీయ నాయకులు, డిస్టిలరీలు కుమ్మక్కై కొత్త పాలసీని ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీలో మద్యం విక్రయాలను మించిన ఆదాయ మార్గం ప్రభుత్వానికి మరొకటి లేదు. ఏటా 36,000 కోట్ల రూపాయల ఆదాయం ఖజానాకు లభిస్తోంది. ఇందులో 4వ వంతు ఉత్పాదక వ్యయంగా పోయినా దాదాపు 27,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయంగా ఉంటుంది. 2019కి ముందు మద్యం ద్వారా ప్రభుత్వానికి సమకూరిన ఆదాయంలో మద్యం దుకాణాలు కూడా భారీగానే లాభపడ్డాయి. 5 ఏళ్ల క్రితం వైసీపీ సంపూర్ణ మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే మద్యం ధరల్ని గణనీయంగా పెంచింది. 2019 ధరలకు 2 రెట్లు ధరలు పెంచడంతో వినియోగదారులు ఇతర మార్గాలను అన్వేషించారు. పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా అక్రమ మద్యం రవాణా అయ్యేది. అక్రమ రవాణా నిరోధంతో పాటు నాటుసారా తయారీని అరికట్టడానికి సెప్ పేరిట ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇవేమీ ప్రభుత్వం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఫలితంగా మద్యం ధరల్ని కొంత తగ్గించారు. అయితే నాణ్యత విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. 2018-19లో దాదాపు 16,000 కోట్లుగా ఉన్న మద్యం ఆదాయం 5 ఏళ్లలో 36,000 కోట్లకు చేరింది. అయితే డిస్టిలరీలు గత ప్రభుత్వంలో పెద్దలు చేజిక్కించుకుని భారీగా లాభపడ్డారని విమర్శలు ఉన్నాయి. 2019 వరకు అందుబాటులో ఉన్న బ్రాండ్ల స్థానంలో రకరకాల కొత్త ఉత్పత్తులు అమ్మకాలకు వచ్చాయి. జనం తాము కోరుకున్న మద్యాన్ని కాకుండా ప్రభుత్వం విక్రయించిన దానిని మాత్రమే కొనే పరిస్థితి కల్పించారు. వైఎస్ఆర్సీపీ ఓటమికి ఇదే ప్రధాన కారణమైంది. ఈ మేజర్ ఎంఎన్సి డిస్క్రిమినేషన్ బ్రాండ్స్ మీరు చూసినప్పుడు 18-19లో ఉన్నటన్నీ కూడా టాప్ 3 బీర్, ఇవన్నీ ఇవి 18-19లో ఈ బ్రాండ్స్ పాపులర్గా ఉంటే అవి జీరో అయిపోయినాయి. చాలా వరకు కిల్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ లోకల్ బ్రాండ్స్ జీరో ఉండేటివి 12 లక్షలు ఇమారీ పెరిగే పరిస్థితి వచ్చింది. నేను నిన్న అడుగుతున్నా, నాకు ఎప్పుడు తాగి అలవాట్లేదు కానీ ఈ బ్రాండ్స్ చూస్తే ఎలక్షన్లో చెప్పాం బూమ్ బూమ్ అని. ఎక్కడున్నాయి పేర్లు తీసుకోమన్నా, మా వాళ్ళు ఇచ్చారు ఈరోజు. బూమ్ క్లాసిక్ బీర్ అంట, బూమ్ సూపర్ స్ట్రాంగ్ బీర్ అంట, బూమ్ సూపర్ స్ట్రాంగ్, ఇది సుపీరియర్ స్ట్రాంగ్ బీర్ అంట. అందుకే నేను జనరల్గా మాట్లాడేవాడిని బూమ్ బూమ్ అని తెలియకుండా. అంటే ఏ విధంగా ఆడుకున్నారో ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్. మాత్రం బ్రాండ్ని డిస్ట్రాయ్ చేశారు, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఆంధ్రాలో. ఇంకొక పక్కన టాప్ 5 ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్, 18-19 జీరో ఉండేవాళ్ళు విపరీతంగా పెరిగిపోయారు. సెరీ క్లాసిక్ బ్లూ ఫైనెస్ట్ విస్కీ, నేను చెప్పాను బూమ్ బూమ్ అని, అవి కూడా ఉన్నాయి. ఇష్టానుసారంగా ఇవన్నీ చేసి ఎక్కడికెక్కడికో తీసిపోయే పరిస్థితికి వచ్చారు వీళ్ళు, ఇష్ట ప్రకారం బ్రాండ్స్ అన్ని పెట్టి. మద్యం ధరలు భారీగా పెరగటం, నాసిరకం బ్రాండ్లను విక్రయించడంతో మద్యం ప్రియుల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మద్యం రిటైల్ వ్యాపారంలో ప్రభుత్వం ఉండాలా,
ప్రైవేట్ వారు ఉండాలా అనేది తేల్చాల్సింది ప్రభుత్వమే. ఎవరు రిటైల్ వ్యాపారం చేసినా అన్ని బ్రాండ్లను అందుబాటులో ఉంచితే ఏది కావాలో వినియోగదారుడు నిర్ణయించుకుంటాడు. ఫలితంగా నాణ్యత విషయంలో కూడా కంపెనీలు రాజీ పడకుండా ఉంటాయి. అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా కొన్ని బ్రాండ్ల లభ్యతే అధికంగా ఉంటుంది. మద్యం తయారీ, నాణ్యత, కొత్త బ్రాండ్లకు అనుమతించే విషయంలో రాజకీయ నాయకుల ఒత్తిళ్లు పనిచేస్తున్నాయి. దీంతో డిస్టిలరీలు ప్రభుత్వ పెద్దలు పెట్టే కండిషన్లకు తలొగ్గుతున్నారు. అన్ని బ్రాండ్లను అనుమతించి కోరుకున్న బ్రాండ్ ఎంచుకునే స్వేచ్ఛ మద్యం సేవించే వారికి ఇస్తే చాలా వరకు సమస్యలు తగ్గుతాయనే వాదన ఉంది. అలాగే 2019 తర్వాత జగన్ ప్రభుత్వం అమాంతంగా పెంచిన మద్యం ధరలను తగ్గించి మధ్యతరగతి పేదల కుటుంబాల జేబులు గుళ్ళ చేయకుండా కాపాడతారో లేదో చూడాలంటే మరికొద్ది కాలం ఆగాల్సిందే. ఇక్కడ డిపార్ట్మెంట్ ప్రక్షాళన చేయాలి. రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ది ఎక్సైజ్ డిపార్ట్మెంట్, సింగిల్ లైన్ ఆఫ్ కంట్రోల్ తీసుకొచ్చి ఎఫిషియెంట్ ఫంక్షనింగ్ కోసం ఏం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఎస్టాబ్లిషింగ్ కాంప్రహెన్సివ్ క్వాలిటీ కంట్రోల్, ప్రజల ఆరోగ్యం కోసం దీన్నంతా కూడా మనం ఆలోచించి ఒక సింగిల్ లైన్ ఒకటి, ఇంకో ప్రొడక్షన్ కానీ, సప్లై చైన్ కానీ, ప్రైమరీ డిస్టిలరీస్ కానీ, ఈఎన్ఏ కానీ, ఐఎంఎఫ్ఎల్ కానీ, డిస్టిలరీస్ కానీ, క్వాలిటీ ఇవన్నీ కూడా చెక్ చేసి అది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ట్రాన్స్పరెంట్ ప్రొక్యూర్మెంట్ పాలసీ ఇది కూడా డిమాండ్ డ్రివన్ కింద ఎట్లా చేయాలి అనేది ప్రొక్యూర్మెంట్ పాలసీ ఇష్టానుసారంగా అలాట్ చేయడం కాకుండా పద్ధతి ప్రకారం చేయాలి. అదే మాదిరిగా షాపులు బార్లు పాలసీ కూడా తీసుకురావాలి. రీఎగ్జామినింగ్ లిక్కర్ ప్రైసింగ్ పాలసీ కూడా ఏ వెరైటీ ఎట్టు ఉండాలి, మళ్ళీ పేదవాళ్ళకి అందుబాటులో ఎట్టుండాలి, అవన్నీ కూడా తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. దీనిపై మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.